Hi friends, welcome to Telugu Education Tips YouTube channel. Friends, vaalti video lo nenu mitho discuss cheyabothunna topic enante epipolycet ki sambandhinchi ivaal anedi web options aithe freeze avabothunnayi anamata. Dani gurinchi manam telusukundam. Danto paatu inka web options freeze ayipoyin tarvata manam vaatini change cheyalema anna dani gurinchi kuda manam aithe video lo discuss cheddam. Danto paatu allotment result ki sambandhinchi kuda koncha information manam video lo discuss cheskovadaniki aithe try cheddam. Ikka topic aithe start chese mundu na chinna request enante ippudu varaku man Telugu Education Tips YouTube channel ni meer evaraina subscribe చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకు వచ్చేసినట్టే మెయిన్గా ఎపిపాలిసైడ్ 2021 రిలేటెడ్గా ఇవాళ అనేది వెబ్ ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అవబోతున్నాయి. మెయిన్గా మనకు నిన్నటి వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండే, బట్ అదనేది మనకు ఇవాళతో ఫ్రీజ్ అనేది అయిపోతున్నాయి. అంటే ఏదైతే మనకు 12th ఉందో ఈ 12th వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అవబోతున్నాయి. అంటే మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేది ఇంటర్నెట్లో మీరు మీసోలో కానీ నెట్ సెంటర్లో కానీ ఇవ్వడానికి అనేది పాసిబుల్ కాదు. ఇక్కడ మెయిన్గా వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్ అంటే ఇక్కడ ఏదైనా ఒకటి స్టేబుల్గా ఉంటేనే దానిపై డెసిషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. కాబట్టి మీరు ఇచ్చిన ఆప్షన్స్ అనేది అలా ఫ్రీజ్ అయిపోతేనే మీకు ఏ కాలేజీలో ఏ సీట్ అలాట్ అవుతుందో అవన్నీ కూడా వాళ్ళు ట్యాలీ చేయడానికి ఈజీగా ఉంటుందని మనకి ఇలా వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అనేది అయిపోతాయి. ఇన్ కేస్ ఇలా ఫ్రీజ్ అయిన తర్వాత కూడా మీరు కనుక చేంజ్ చేయాలి అనుకుంటే 100% డెఫినెట్గా మీరు హెచ్ఎల్సీ సెంటర్కి అయితే విజిట్ చేయండి. వాళ్ళైతే 100% చేంజ్ చేస్తారు. వాళ్ళు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ లాగిన్ ఉంటుందో అందులో లాగిన్ అయ్యేసి మీరు చెప్పిన దాని ప్రకారం వెబ్ ఆప్షన్స్ అనేది అక్కడైతే చేంజ్ చేస్తారనమాట. బట్ ఇది అందరికీ పాసిబుల్ అవుతుందని నేను చెప్పలేం, కానీ మేబీ కొంచెం టచ్లో ఎవరికైతే అక్కడ అఫీషియల్స్ కొంచెం ఎక్కువగా తెలుసుంటారో అలాంటి వాళ్ళకి ఇదైతే పాసిబిలిటీ అవుతుంది. బట్ డెఫినెట్గా ఇలా కూడా చేంజెస్ అనేది చేస్తారు, బట్ అందరికీ కాదు, కొద్దిమంది పీపుల్కే. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క అలాట్మెంట్కి సంబంధించి రిజల్ట్, మెయిన్గా మనకు 13th అయితే అలాట్మెంట్కి సంబంధించి రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తానన్నారు. అంటే మనకు మెయిన్గా టుమారో ఈ యొక్క అలాట్మెంట్కి సంబంధించి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఏ టైంకి వస్తుందని కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. మనకు యాజువల్గా చూసుకున్నట్టయితే ఈవినింగ్ 6 PM అనేది రావాల్సి ఉంది. ఇక్కడ 6 PM అంటే కొంచెం డిలే అవుతుంది, కాబట్టి మనకి ఈవినింగ్ 8 PM కలా అయితే వస్తుంది. బట్ డెఫినెట్గా టుమారో అయితే వస్తుంది అనమాట, ఇందులో డౌట్ అయితే లేదు. కాబట్టి పాలిసెట్ అనేది ఇంతటితో ఎండ్ అయిపోయింది. ఇంకా ఫర్దర్గా ఏదన్నా ఉన్నా స్పాట్ అడ్మిషన్కి సంబంధించి ఉంటుంది, దానికి సంబంధించి కూడా కంప్లీట్ ఒక PDF అనేది మనకు రిలీజ్ అయిపోతుంది అఫీషియల్ వెబ్సైట్లో. దానికోసం వెయిట్ చేయడమే. ఇంకా కౌన్సిలింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, అంటే ఇంక ఎటువంటిది ఫర్దర్ స్టెప్ అయితే లేదు. ఇక్కడ ఇంకా చాలామంది స్టూడెంట్స్కి డౌట్ వస్తున్నది ఏంటంటే ఇన్ కేస్ మనకు థర్డ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినట్టయితే మేము ఫీజ్ రిమెంబర్మెంట్ బుల్స్కి ఎలిజిబిలిటీ అయినప్పుడు మాకు JVD అమౌంట్ వస్తుందా రాదా అని కూడా డౌట్ అయితే చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ థర్డ్ కౌన్సిలింగ్లో కూడా మీకు రిజర్వేషన్ ఉంది, దాంతోపాటు మీకు ఫీజ్ రిమెంబర్మెంట్ రావాల్సి ఉంది అంటే డెఫినెట్గా అయితే వస్తుంది. దీని తర్వాత ఏదైతే స్పాట్ అడ్మిషన్ ఉంటుందో అందులో కనుక మీకు సీట్ వచ్చినట్టయితే అప్పుడు ఫీజ్ రిమెంబర్మెంట్ అనేది రాదు. కాబట్టి ఇన్ కేస్ థర్డ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినట్టయితే ఫీజ్ రిమెంబర్మెంట్ వస్తుంది, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.